24-25 వేల కోట్ల లోపే హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా వరద లేకుండా బురద లేకుండా ప్రక్షాళన చేస్తూ 100% సివరేజ్ చేస్తూ మంచి అర్బన్ మొబిలిటీ చేస్తూ పేదలకు అన్యాయం లేకుండా చేయొచ్చు. మీరు చూడండి ఒక్క నిమిషం, హైదరాబాద్లో ఎస్ఎన్డిపి పూర్తయిన తర్వాత మొదటి విడత మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత 985 కోట్లతో, ఇది ద హిందూ అనే పేపర్ రాసిన రిపోర్ట్, ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడ్డింగ్ దిస్ సీజన్. అంటే ఎస్ఎన్డిపి సత్ఫలితాలు ఇస్తోంది, దానివల్ల ఈ సంవత్సరం ఫ్లడ్డింగ్ లేదు, పోయిన సంవత్సరం ఫ్లడ్డింగ్ వచ్చిన ఏరియా. ఆ పక్కన మీరు చూస్తే జిహెచ్ఎంసీకి మేము చెప్పాం, మీరు రెండవ విడత ఎస్ఎన్డిపి 5000 కోట్లతో మీరు ప్రతిపాదించండి, ప్రభుత్వం మంజూరు చేస్తుంది, ప్రభుత్వమే డబ్బులు పెడుతుంది, మీరు ప్రతిపాదించండి అని చెప్పి కూడా మేము జిహెచ్ఎంసీకి ఆదేశం ఇచ్చాము. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పే మాటలేమో పెద్ద పెద్ద మాటలు, పొడుగు పొడుగు మాటలు, మరి రద్దు చేసేసి ఆ జిహెచ్ఎంసీ మరి 5000 కోట్ల ప్రతిపాదన ఏదైతే ఎస్ఎన్డిపి తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసి పారేసినారు. ఆ తర్వాత మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసాం. నెక్స్ట్ స్లైడ్. ఇది ఎస్ఎన్డిపి వల్ల కలిగిన సత్ఫలితాల మీద ఆనాడు హిందూలో వచ్చిన వార్త. నెక్స్ట్. ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి ఉన్నాం, కలిసి అడిగినాం, మీరు దయచేసి మాకు ఈ ప్రాజెక్ట్ సహకరించండి, మొత్తం కలిపి మూసీకి ఒక 16000 కోట్లు అవుతుంది, ఎస్ఎన్డిపికి ఒక 5000 కోట్లు అవుతుంది, మీ షేర్ కింద మీరు కూడా దాదాపు మీకు కూడా ఒక 5-6000 కోట్లు ఇచ్చే అవకాశం ఉంటే ఏదన్నా ఒక స్కీమ్లో ఇవ్వండి అని హర్దీప్ సింగ్ పూరి గారిని కూడా నేను 2-3 సార్లు కలిసి కూడా అడిగాను. దురదృష్టవశాత్తు వారు ఇవ్వలేదు. ఇంకొక పని కూడా చేశాం మేము మూసీలో. ఇంకొక పని ఏం చేసినామంటే 545 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 14 బ్రిడ్జ్లు మూసీ మీద మంజూరు చేశాం. ఇందాక ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతుంది, ఆ వెస్ట్ నుంచి ఈస్ట్కి 87 కిలోమీటర్లు 84 మీటర్లు ఇట్లా జాలు వారుతూ కిందికి జారిపోతూ చేయడంతో పాటు మేము ప్లాన్ చేసింది ఏంటి అంటే ఆ బ్రిడ్జ్లు వాటి కిందే చెక్ డ్యామ్ ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే నీళ్లు జారిపోకుండా నీళ్లు నిల్వ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి నీళ్లు మనం గేట్లు ఎత్తితే నీళ్ళు నింపుకోవచ్చు. ఒక 3 లేదా 4 కిలోమీటర్లకు ఒక బ్రిడ్జ్ కట్టుకున్నట్టయితే ఆ 3-4 కిలోమీటర్లలో నీళ్లు నిల్వ ఉండే ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ చేయొచ్చు, ప్రజలు డిస్ప్లేస్ కాకుండా ఎక్కడికక్కడ యాక్టివిటీస్ ప్లాన్ చేయొచ్చు అనేది. ఆ బొమ్మలన్నీ ఆ స్లైడ్స్ అన్నీ ఉన్నాయి, ఆ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి, మీ అందరికి చూపెడితే చాలా టైం పడుతుందన్న ఉద్దేశంతో అంత వివరాల్లో పోవట్లేదు. కొన్ని శాంపుల్ మీకు చూపెడతాను, ఇట్లా కొన్ని బ్రిడ్జ్ల డిజైన్ చేయించాము, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్తూ పోతే దాదాపు డిజైన్ కాంపిటీషన్లు ఆహ్వానించి బోలెడు డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా గీయించి రెడీగా పెట్టి ఒక్కసిదాపాప వెనక్కి పో. వన్ మోర్ స్లైడ్ ఇది ఉంచు. చివరికి ఏం చేసామంటే మా ఇంజనీర్స్ టీమ్ని, మా చీఫ్ ఇంజనీర్ గారిని, మా ఇంజనీరింగ్ చీఫ్ని, మా టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఒక 5 ఈరోజు ఉన్న వాళ్ళే అందరు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అందరు. ఆనాడు ఈఎన్సీగా శ్రీధర్ గారు ఉండేవారు, ఈరోజు ఈఎన్సీగా జియావుద్దీన్ గారు ఉన్నారు, వాళ్ళ టీమే పంపాను నేను పోలేదు. ప్యారిస్ పంపాను, గ్రీస్ పంపాను, యూరోప్లో ఒక 4 నగరాలకు పంపాను. అక్కడ అద్భుతమైన బ్రిడ్జ్లు ఉంటాయి రివర్ సైన్ మీద, ఇక్కడ ప్యారిస్లో సైన్ అనే నది ఉంటుంది, ఆ సైన్ నది మీద బ్రహ్మాండమైన బ్రిడ్జ్లు ఉంటాయి, వాటిని మన హైదరాబాద్లోని మన పాత బస్తీలోని సంస్కృతి, మన హెరిటేజ్, మన కల్చర్. ఒకవైపు ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, మరొక వైపు సాలార్జంగు మ్యూజియం, మరొక వైపు అద్భుతమైన హైకోర్టు, అక్కడే పురాణా పూలు నయా పూలు, వాటితో ఇమ్మీడియేటట్టు ఆ సంస్కృతితో బ్లెండ్ అయ్యేటట్టు కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ మనం కొంత ప్రయత్నం చేద్దాము. మీరు అక్కడ ఎట్లా వాళ్ళు వారసత్వ సంపదను ఎట్లా పరిరక్షిస్తున్నారో హెరిటేజ్ను మీరు చూసి రండి. మనం ఎట్లా అయితే మోజంజాహి మార్కెట్ను అద్భుతంగా డెవలప్ చేశామో, మనం ఎట్లా అయితే మురిగీ చౌక్ను డెవలప్ చేశామో, మనం ఎట్లా అయితే మీరాలం దగ్గర డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో, అట్లాగా మూసీ మీద కూడా చేద్దామని చెప్పి వాళ్ళతో ఈ పిక్చర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది మోతీ దర్వాజా దగ్గర పెడదామనుకున్న బ్రిడ్జ్. అంటే ఇట్లా ఒకటి రెండు కాదు, మొత్తం బ్రిడ్జెస్ డిజైన్లు కూడా 15 బ్రిడ్జ్లకు గాను 545 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వం. అంటే ఏమేం చేసింది కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు గాను? 100% సివరేజ్ ట్రీట్మెంట్, ఫస్ట్ సిటీ ఇన్ ఎంటైర్ సౌత్ ఏషియా. ఏది 3,866 కోట్ల రూపాయలు వెచ్చించి ఫస్ట్ సిటీ టు ట్రీట్ ఇట్స్ వాటర్ సివరేజ్ వాటర్ 100%. దట్స్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్. రెండోది ఏం చేశాము, గండిపేట నీళ్లకు గోదావరి నీళ్లను కలిపి ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీళ్లు వచ్చే విధంగా, గేట్లు ఎత్తితే స్వచ్ఛమైన గోదావరి నీళ్లు మూసీలోకి వచ్చే విధంగా, గోదావరిని కృష్ణని అనుసంధానం చేసే విధంగా ఒక క్యాబినెట్ తీర్మానం చేసి 18 మే 2023లో 1100 కోట్ల రూపాయలతో నిర్ణయం తీసుకున్నాం.
మూడవ పని ఏం చేసినాము, బ్రహ్మాండంగా ఈ బ్రిడ్జిలు కూడా మంజూరు చేశాము, స్టడీ కూడా చేశాము, డిజైన్లు కూడా గీయించాము, చక్కగా 545 కోట్ల యూఓ కూడా ఇచ్చాము, టెండర్లు కూడా పిలిచాము, కొన్ని వర్క్ కూడా జరిగింది. నాలుగో పని ఏం చేసినాము అంటే మొత్తం మూసి మీద గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా పిలిచాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ఒక కంపెనీని, ఒక షేడీ కంపెనీని తీసుకొచ్చి అదేదో అద్భుతమైన కంపెనీని బిల్డప్ ఇస్తూ ఆయన చెప్తున్నాడు, కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర కూడా మొత్తం డిజైన్లు ఉన్నాయి. గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ 2022 సంవత్సరంలోనే పెట్టాం. 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ డెన్మార్క్ నుంచి, లండన్ నుంచి, సింగపూర్ నుంచి 9 ఫర్మ్స్, ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను కావాలంటే ప్రెస్ మిత్రులు, మొత్తం కలిపి ఆ డిజైన్స్ కూడా నేను మీకు ప్రదర్శిస్తాను. ఎక్కడ పెట్టారు ఆ డిజైన్స్ ఒకసారి చూపెట్టండి. 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ వచ్చి ఆనాడు కేసీఆర్ గారి అఫీషియల్ రెసిడెన్స్, ముఖ్యమంత్రి గారి అఫీషియల్ రెసిడెన్స్ అయిన ప్రగతి భవన్లో ఆ పక్కన జనహిత అనే ఏదైతే ఒక హాల్ ఉంటుందో ఆ హాల్లో డిస్ప్లే కూడా చేసి ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గ సహచరులకి, అందరికి కూడా చూపెట్టాం, మీరు చూడండి ఫైనల్ చేద్దాము అని చెప్పి కూడా చూపెట్టే ప్రయత్నం చేశాం. ఆ స్లైడ్స్ ఒకసారి చూపెట్టగలుగుతారా? సరే, ఈ స్లైడ్స్ లేవంట, బట్ ఐ కెన్ షేర్ దీస్ విత్ యూ. ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ ఎలక్ట్రానిక్గా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ తొమ్మిది సంస్థలు ఏవైతే అంతర్జాతీయ సంస్థలు వచ్చి డిజైన్స్ ఇచ్చాయో, డిజైన్స్ కూడా ఇవాళ ఫైనల్ అయ్యి పెనల్టిమేట్ స్టేజ్లో ఉన్నాయి. కొత్తగా మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కానీ, 141 కోట్లు పారేయాల్సిన అవసరం కానీ, ఇంకెవరినో తీసుకురావాల్సిన అవసరం కానీ ఏమీ కూడా లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను సాఫ్ట్ కాపీలు అన్నీ కూడా మీకు పంపిస్తాను, దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నాను, ఇది అందరికి కూడా పంపిస్తాను. అంటే మేము ఈ 5 పనులు చేసాం. చివరికి ఆ ఇంటిగ్రేటెడ్ వెస్ట్ నుంచి ఈస్ట్ ఎక్స్ప్రెస్వే కూడా 10,000 కోట్ల రూపాయలతో ప్లానింగ్ డిజైన్ కూడా కంప్లీట్ అయ్యింది. కేవలం టెండర్ పిలిచి పని ప్రారంభించారు. అంటే 5కి 5 పనులు మేము పూర్తి చేసి పెట్టాము. వడ్డిచ్చిన రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పి మేము అనుకోకుండా ఓడిపోయాం కాబట్టి, హైదరాబాద్ అంతా గెలిచినా బయట కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ఇబ్బంది అయింది కాబట్టి మేము అనుకోకుండా ఓడిపోయాం. మరి ఇవన్నీ చేసి పెట్టాం. ఇవాళ చాలా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, కొత్త ప్రభుత్వం యొక్క ఇవి, అదొకసారి ఆ రోజు మీకు మా ప్లానింగ్ అంతా, కొత్తగా 15 బ్రిడ్జులు మూసీ మీద, ఈసా మీద, అందులో 5 ఇమీడియట్గా అప్పుడు టెండర్ పిలిచాము, ఫౌండేషన్ కూడా వేసాము, ఉప్పల్ బగాయత్లో నాగోల్లో కూడా ఫౌండేషన్ వేసాము. ఆ 15 బ్రిడ్జులకు సంబంధించిన డీటెయిల్స్ అక్రాస్ ద సిటీ, మూసీకి కొత్త వన్నెలు పేరిట ఆనాడు పత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ గవర్నమెంట్ ఆర్డరు, ఇవన్నీ కూడా మీరు వివరాలు చూడవచ్చు. నెక్స్ట్ స్లైడ్. అయితే మా విజన్ ఏమో ఇట్లా ఉంది, ఎస్ఎన్డీపీ పూర్తి చేయాలి, తద్వారా హైదరాబాద్లో నాలాల మీద మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా, కాలనీలు మునగకుండా చూసుకోవాలి. ఎస్ఎన్డీపీ నెక్స్ట్ ఫేజ్ కూడా చేయాలి, ఉన్న మురికినీరు అంతా ప్రక్షాళన చేసి దక్షిణాసియాలోనే, సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ కావాలి హైదరాబాద్. అదే మాదిరిగా కిందికి నల్లగొండకు స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడానికి ఇటు మురికినీరును శుద్ధి చేయాలి, పైనుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసి కిందికి నల్లగొండకు కేవలం 1100 కోట్ల రూపాయలతో శుద్ధమైన నీరు ఇవ్వాలి, ఇంప్రూవ్డ్